హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జయదేవ్ మామ్ని. మీకైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నాను. అయితే వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ రూపంలో నాకు ఏదైనా తెలియజేశారంటే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అయితే ప్రెగ్నెన్సీలో వచ్చేసి బనానా అయితే తినొచ్చా? తింటే ఏమవుతుంది? తింటే కడుపులో బిడ్డకి ఏదైనా ప్రమాదం ఉంటుందా? ఇలాంటి డౌట్స్ అనేవి మనకి చాలా వస్తుంటాయి. అలాంటి డౌట్స్ ఏది పడకండి. హ్యాపీగా అరటిపండు అయితే ఖచ్చితంగా తినండి. అరటిపండు అయితే అరటిపండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు అయితే ఉన్నాయంటే, అరటిపండులో ఏంటంటే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంది. ఈ ఫైబర్ కంటెంట్ అంటే ఏంటంటే, ఈ ఫైబర్ అనేది ఉండటం వల్ల ఏంటంటే మనకి మలబద్ధక సమస్యలు అనేవి ఉంటే ఖచ్చితంగా తగ్గిపోతాయి. దీనిలో వచ్చేసి కార్బోహైడ్రేట్స్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం అనేది అధికంగా ఉంటుంది. అంటే డేలో ఒకటైతే ఖచ్చితంగా తీసుకోండి. అంటే రోజుకి ఒకటైతే తీసుకో సరిపోద్ది. అయితే ఎప్పుడు తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు అంటే, ఇది అంటే మార్నింగ్ పరగడుపుని అయితే తినొద్దండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత తీసుకోండి. నైట్ పూట అవాయిడ్ చేయండి. నైట్ పూట అయితే తినొద్దు, తినకూడదు కూడాను. అయితే దీనివల్ల లాభాలు ఏంటంటే, దీనిలో పీచు పదార్థం వల్ల చెప్పాను కదా, ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి మలబద్ధక సమస్య అనేది ఉండదు. అంటే నెక్స్ట్ వచ్చేసి కాల్షియము. నెక్స్ట్ ఈ ఇందులో కాల్షియం ఉండటం వల్ల బేబీ అంటే బేబీకి ఏంటంటే టీత్కి అంటే టీత్ గ్రోత్కి, బోన్ గ్రోత్కి అనేది సహాయపడుతుంది. మదర్కి కూడాను జాయింట్ పెయిన్స్ ఉన్న ఇలాంటివి అనేటి వాటి తగ్గుతాయి. ఇంకా ఇంకేంటంటే, ఇది మీ అరటిపండు తీసుకోవడం వల్ల ఏంటంటే బీపీ రాకుండా చూసుకోండి. అరటిపండును మనం తీసుకున్నట్టయితే కాళ్ళ వాపులు అనేవి వస్తుంటాయి. అంటే కాళ్ళలో నీరు చేరిందని అంటుంటారు కదా. రోజు ఒక అరటిపండు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇలాంటినే తగ్గుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు ఇది ఖచ్చితంగా అరటిపండు అయితే తీసుకోండి. నెక్స్ట్ ఇందులో అరటిపండులో వచ్చేసి ఫోలిక్ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఫోలిక్ యాసిడ్స్ అంటే ఏంటో తెలుసుగా? ఫోలిక్ యాసిడ్ అనేది బేబీ బోన్ గ్రోత్కి, నెక్స్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే బ్రెయిన్ గ్రోత్కి అనేది ఖచ్చితంగా సహాయపడుతుందండి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి విటమిన్ సి అనేది ఉంటుంది. ఇది స్క్రీన్ గ్రోత్కి అంటే స్క్రీన్ డెవలప్మెంట్కి అనేది ఇది సహాయపడుతుంది. అంటే అరటిపండు ఎలా తీసుకోవాలంటే, కాయ అయితే సరిగ్గా కాయ తినకూడదండి. అంటే ఫ్రెష్గా ఉన్నదే తీసుకోవాలి. ఇంకా చూసా బ్లాక్గా ఉండి దాని మీద మచ్చలు ఉన్నదైతే ఖచ్చితంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఆటోమేటిక్ అంటే ఫ్రెష్గా ఉండే పండులో విటమిన్స్ అనేవి ఉంటాయి. అంటే బాగా పండిపోయిన పండు కూడా తినకూడదు. ఎందుకంటే దానిలో విటమిన్స్ అనేవి ఆటోమేటిక్గా పండిపోయింది కాబట్టి తగ్గిపోతూ ఉంటుంది. ఫ్రెష్గా ఉన్నైతే పండును తీసుకోండి. అయితే దీన్ని వచ్చేసి బయట నుండి తెస్తాం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ప్రతి మనం తీసుకునే ప్రతి ఫ్రూట్స్ కూడా చాలా నీట్గా అనేది వాష్ అయితే చేసుకోవాలండి. ఇదేంటంటే నెక్స్ట్ శుభ్రంగా కడుక్కొని అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే అరటిపండుగా తినలేని వాళ్ళు ఏంటారంటే, కొంతమంది అంటే మీ జ్యూస్లా చేసుకుంటారు, లేదంటే బనానా కేక్ లాంటివి గట్టా చేసుకుంటారు. అలా తీసుకున్నా పర్వాలేదు. కానీ ఇలా తీసుకున్నట్టయితే అంటే అరటిపండు మనం తీసుకున్నట్టయితే విటమిన్స్ అనేవి వెళ్తుంటాయి. ఇలా అనుకోండి, విటమిన్స్ అనేవి కొద్దిగా తగ్గుతాయి. ఎందుకంటే ఇందులో అన్నీ కలుపుతూ ఉంటాం కాబట్టి విటమిన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఇలా అరటిపండులా తీసుకుంటే మంచిది. ఈ విధంగా హ్యాపీగా ప్రెగ్నెన్సీ టైంలో మీ రోజువారీ డైట్లో అరటిపండు అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఎలాంటి దీనివల్ల ఎలాంటి ప్రమాదం అయితే బిడ్డకు కానీ మీకు కానీ ఏమీ లేదు. హ్యాపీగా అరటిపండు తీసుకోండి. అరటిపండు తీసుకోవడం వల్ల ఏం కాదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.